అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు ఛాత్రులకు విద్యార్థులకు మూడవ సంవత్సరం విద్యార్థులకు అందున స్వాగతం వారికి భారతీయ సాహిత్య సిద్ధాంతాలు అన్న పాఠ్యాంశం సాహిత్య వివేచన అన్న అంశంలో ఉన్నది భారతీయ సాహిత్య సిద్ధాంతాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంస్కృత సాహిత్యం నుంచి వచ్చిందే భారతీయ సాహిత్య సిద్ధాంతం ప్రాచ్య సాహిత్య సిద్ధాంతాలు పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలు అని దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు అంటే తెలుగు సాహిత్యంలో మనకు సాహిత్యపరమైన సిద్ధాంతాలని ప్రాచ్య పాశ్చాత్య అన్న దృష్టితో చూస్తున్నామన్నమాట ఈ ప్రాచ్య సిద్ధాంతాన్నే భారతీయ సాహిత్య సిద్ధాంతంగా మనం గుర్తుంచుకోవాలి అంటే సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి అలంకార శాస్త్ర సాహిత్య శాస్త్ర విషయాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని భాషలు అనుసరించటం వలన వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా సాధారణీకరణం చెందటం వలన అవన్నీ కూడా జనరలైజ్డ్ రూల్స్ అంటే సామాన్య నియమాలుగా ఉండటం వల్ల తెలుగు సాహిత్యంలో ఆలంకారికులు చెప్పినటువంటి ఒకనొక విషయాలకు సిద్ధాంతాలకు సంబంధించిన దాన్ని మనం భారతీయ సాహిత్య సిద్ధాంతాలు అన్న మాటగా గ్రహిస్తున్నాం ఆ మాటతో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ఇంతకీ సిద్ధాంతం అంటే ఏమిటి అనంటే ఒక విషయానికి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా అందరూ అనుసరించదగినటువంటి ఒక సామాన్య నియమాన్ని మనం సిద్ధాంతం అనవచ్చు అట్లాగే మరి సాహిత్యం అంటే ఏమిటండి అనంటే ఈ సాహిత్యం ఒక రచయిత లేదా కవి తాను రాసినటువంటి కవిత్వమో లేకపోతే మరో రకమైనటువంటి కథో రచనను కథారచనను లేకపోతే నవలనో అందులో విశ్లేషించినటువంటి లేదా వివరించినటువంటి కథాసూత్రాన్ని ఆధారంగా చేసుకొని పాఠకుడుగా లేదా శ్రోతగా మనం ఒక తన్మయత్వాన్ని పొందుతాం ఆ తన్మయత్వం ఎందుకు కలుగుతుంది అందులో ఏ రకమైన సాహిత్య అంశాలుంటే మనం దాన్ని ఆనందిస్తున్నాము ఈ విషయాలన్నీ కూడా సాహిత్యంలో మనకు కనిపిస్తాయి అందువల్ల భారతీయ సాహిత్య సిద్ధాంతం అంటే ఏమిటి అంటే అది ప్రధానంగా మూడు విషయాలని చెప్తుంది సాహిత్యం అంటే ఏమిటి సాహిత్య స్వభావం ఏమిటి ఆ సాహిత్యాన్ని మనం వ్యక్తం చేయటంలో ఏ రకమైనటువంటి అంశాలను అనుసరించాలి అని ప్రధానంగా ఈ మూడు విషయాలని చెప్తుంది ఇది చెప్పే క్రమంలో తొలి రోజులలో అలంకారవాదం గుణవాదం రీతివాదం ధ్వనివాదం రసవాదం వక్రోక్తివాదం ఔచిత్యవాదం అని కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి అంటే ఒక రచన రచయిత రాస్తున్నాడు లేదా కవి రాస్తున్నాడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఎట్లా ఆనందిస్తున్నాం ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటానికి ఒక నియమాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది మామూలు మాటల్లో చెప్పాలి అనంటే తొలి రోజుల్లో కావ్యాన్ని మనిషితోనూ స్త్రీతోనూ పోల్చటం కనిపిస్తుంది అలంకారాలు శరీరానికి చేసుకుంటాం బాగానే ఉంది అలంకారం చేసుకున్నంత మాత్రాన మనం అందంగా కనపడతాం కావ్యంలో కూడా సౌందర్యం ఉంటుంది బాగానే ఉంది కానీ అది చాలా కాలం బతకాలంటే అందులో ఆత్మ అన్నది ఉండాలి మరి ఆత్మ ఏమిటి సాహిత్యంలో అని ఒక ప్రశ్న వేసుకొని రీతి అని ధ్వని అని ఒక సిద్ధాంతాన్ని చెప్పారు అంత మాత్రమేనా మనిషి ఆనందంగా అనుభూతి చెందాలంటే మళ్ళీ ఏం కావాలి అంటే రసం కావాలి అది చెప్పారు ఆ తరువాత శరీరం ఉన్నది ఆత్మ ఉన్నది కానీ మనిషి జీవచ్ఛవంలాగా ఉన్నాడు అతనికి ఒక జీవితమే లేదు మరి జీవితం ఏమిటి అంటే వక్రోక్తి ఔచిత్యం అన్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషికి శరీరము దానికొక అలంకారము దానికొక ఆత్మ దానికొక గుణము దానికొక అనుభూతి దానికొక జీవితము బతుకు అన్నవి ఉండాలి అన్న ఆలోచన చేయటం ఎక్కడి నుంచి క్రీస్తు పూర్వం భరతుడి దగ్గర నుంచి క్రీస్తు శకం ఔచిత్య సిద్ధాంతాన్ని చెప్పిన ఆ తరువాత చమత్కార సిద్ధాంతాన్ని చెప్పిన విశ్వేశ్వరుడి దాకా అంటే పద్నాలుగో శతాబ్దం దాకా ఒక కావ్యం మనం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం ఎందుకు చదువుతున్నాం అందులో ఏముంటే చదువుతున్నాం అని సుమారు వెయ్యి పద్మూడు వందల సంవత్సరాల పాటు మన వాళ్ళు ఆలోచించటం మొదలుపెట్టారు ఆ ఆలోచనలని అన్నిటినీ కలిపే మనం ఏమంటున్నామండి భారతీయ సాహిత్య సిద్ధాంతాలు అని అంటున్నాం ఈ భారతీయ సాహిత్య సిద్ధాంతాల్లో మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం కదా ఇవే ఎందుకు ప్రధానంగా ఉన్నాయి అని అంటే మిగతావన్నీ కూడా వాటికి ఉపబలకంగా ఉన్నటువంటి సిద్ధాంతాలే తప్ప ఈ ఏడు మౌలికమైనటువంటి సిద్ధాంతాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి మూల సూత్రాల వంటివి తొలి రోజుల్లో భామహుడు అనేటటువంటి ఆయన అలంకారం లేదా అలంకార వాదాన్ని చెప్పాడు కావ్యం అంటే ఏమిటయ్యా అనంటే శబ్ద అర్థ అలంకారాలతో కూడినది ఏమిటి అలంకారం అంటే ఒక ఉపమాలంకారం కావచ్చు ఒక రూపకాలంకారం కావచ్చు లేదా ఉత్ప్రేక్ష అలంకారం కావచ్చు ఒక కావ్యాన్ని మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆనందిస్తున్నాం అనంటే ఒక కొత్త పోలికతో చూస్తాం రామాయణాన్ని మళ్ళీ ఇవాళ చెప్పినా కొత్త పోలికతో చెప్తాం అంటే కవిత్వం చే ఏం చేస్తుంది కొత్త రకమైనటువంటి పోలికల్ని చెప్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒకప్పుడు గుండెని గంట అన్నారు లేకపోతే గుడి గంట అన్నారు ఇప్పుడు కొత్తగా ఒక పాటలో డీజే దిల్ డీజే కొట్టినట్టు అని వాడతాడు అంటే చిన్న మాటనే ఒక కొత్త అలంకారంగా కావ్యం బతకటానికి కారణమవుతుంది మనం రూపకాలంకారాన్ని తీసుకున్నా మరొక అలంకారాన్ని తీసుకున్నా నూతనత్వం కావ్యంలో దేనివల్ల ఉన్నది అనంటే అలంకారం వల్ల నిత్యనూతనంగా ఉంటుంది కాబట్టి అలంకారాల వల్ల కావ్యం బతుకుతుంది అని తొలి రోజుల్లో భామహుడు చెప్పాడు చెప్పి దాన్ని స్వభావోక్తి వక్రోక్తి అని రెండు రకాలుగా విభజించాడండి అంటే ఉన్నదున్నట్టుగా వర్ణించటం భంగ్యంతరంగా వర్ణించటం ఈ భంగ్యంతరంగా చెప్పటం వల్లనే కావ్యంలో అలంకారం ద్వారా మనం ఆనందిస్తాం మనం ఏమంటాం కవి ప్రతిభావంతుడు అని గుర్తించడానికి బహ్ ఎంత కొత్త ఎక్స్ప్రెషన్ ఎంత కొత్త అభివ్యక్తి అంటాం కాబట్టి అలంకారం వల్ల కావ్యం బతుకుతుంది అని తొలివాడనుకున్నాడు అది శరీరం అన్నాడు ఆ తరువాత అయ్యా మీరు శరీరానికి ఎంత అలంకారం చేసుకున్నా మనిషికి గుణం లేకపోతే ఎట్లా అతనిలో గుణాలు ఉండాలి కదా రసానుగుణంగా ఉండేటటువంటి సంఘటనని ఆశ్రయించి ఉండేటటువంటి గుణాలే ప్రధానం అని దండి ఏం చేశాడు కావ్యానికి అందాన్నిచ్చేవి అలంకారాలని అంత సౌందర్యాన్ని పెంచేవి గుణాలు అన్నాడు అంటే బయటికి చేసుకునే అలంకారాల కంటే వ్యక్తి సౌందర్యం కోసం అంటే మంచి గుణాల ప్రోపుగా ఉండటం ఉండేటటువంటి ఒకానొక స్వభావం ఉంది చూసారా ఆ స్వభావం గుణం అన్నాడు దాన్ని ఒక పది రకాలుగా విభజించాడు రసాశ్రయంగా ఉండటమే గుణాల యొక్క ప్రధానమైన ప్రయోజనం ఉదాహరణకి మనం తరువాతి సన్ని ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు తరువాత ఏం చేస్తాడు కొడతాడు లేకపోతే కత్తి పట్టుకుంటాడు అంటే అక్కడ వాడినటువంటి అక్కడ చెప్పినటువంటి వాక్యాలు ఇత్యాదులన్నీ కూడా ఏమవుతున్నాయండి ఒక సంఘటనని రసాన్ని ఆశ్రయించి ఉంటున్నాయి కాబట్టి కావ్య గుణాలని గురించి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు దండి అనేటటువంటి వ్యక్తి ఆయన ప్రసాదము మాధుర్యము ఓజస్సు సమత ఇలా పది రకాలైనటువంటి గుణాలని ప్రతిపాదించాడు ఏవి గుణాలు అంటే రసానికి అపకర్షణ కలిగించేవి దోషాలైతే రసానికి ఉన్నతిని కలిగించేటటువంటివి గుణాలు అని ఆయన గుణవాదాన్ని చెప్పాడు బాగా గమనించండి బై పైన ఉన్నటువంటి శరీరం దగ్గర నుంచి లోపల ఉండేటటువంటి గుణం దగ్గరికి వెళ్ళాం అయ్యా గుణాలు ఎప్పుడైనా కనిపిస్తాయా అతడు దానకర్ణుడు లేదా అతనికి ఫలానా స్వభావం ఉంది అని ఎప్పుడు చెప్తాం అతడు మన ముందు దాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే చెప్పగలం కాబట్టి మిగతా సందర్భాల్లో అతని గుణం ఏంటో మనకు తెలియదు కదా కాబట్టి తరువాతి వాడు ఏం చేశాడు వామనుడు అన్న ఆయన విశిష్టమైనటువంటి పదముల యొక్క కూర్పు అని ఒక రీతి అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన రీతిరాత్మా కావ్యస్యా అంటాడు అంటే అయ్యా శరీరం వల్ల గుణాల వల్ల కావ్యం బతకటం లేదు ఆత్మ వల్ల బతుకుతుంది అన్నాడు పట్టుకున్నాడు మనిషి లోపల ప్రాణం ఉండాలి అన్నాడు ఆ ప్రాణం ఏమిటి అంటే రీతి అన్నాడు అది ఎక్కడి నుంచి వస్తుందట మంచి పదముల యొక్క కూర్పు వల్ల వస్తుంది వైదర్భి గౌడి పాంచాలి అని మూడు రకాల రీతులు చెప్పాడు అలతి పదాలతో రాస్తే వైదర్భి దీర్ఘ సమాసాలతో రాస్తే గౌడి రెండూ మిశ్రమంగా రాస్తే పాంచాలి అంటే ఆ టోన్ని బట్టి ఇతడు కోపంగా ఉన్నాడా సాత్వికంగా ఉన్నాడా మనం చెప్పగలం చూసారా అలా రసానుగుణంగా పదాల నిర్వహణ చెయ్యండి అంటాడు కేవలం పదాల నిర్వహణ కాదు దాని వెనక ఒక అంతర్గత భావం ఉండాలి అన్నది వామనుడి యొక్క ఉద్దేశం కానీ అతను చెప్పింది పదాల వరకే పరిమితమైంది అందువల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ దోషాన్ని దూరం చేసి ధ్వని అనే ఒకనొక సిద్ధాంతాన్ని ఆనందవర్ధనుడు ప్రతిపాదించాడు ఆయన ఏమంటాడు అంటే ఒక శబ్దానికి సాధారణార్థం ప్రతీయమానార్థం ధ్వన్యర్థం ఉంటుంది వ్యంగ్యార్థం ఉంటుంది అన్నాడు రచన చదువుతూ ఉంటే అందులో ఉన్న కొత్తదైనటువంటి అర్థాలు నిరంతరం మనకు స్ఫురిస్తూనే ఉండటం అంతరార్థం లేదా ధ్వన్యర్థం మామూలు మాటల్లో చెప్పాలి అంటే రామాయణంలో మూడు రకాల అన్నదమ్ములు మూడు రకాల భార్యాభర్తలు ఉన్నారు రాముడిలాగా బతుకు అని వాల్మీకి ఒక్క వాక్యం కూడా రాయలేదు లేదా మరో వాక్యం కూడా చెప్పలేదు కానీ మనం ఏం చేస్తున్నాం రాముడిలాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాం సీతలాగా ప్రయత్నించ ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ఇక్కడ అలదలుచుకున్న మాట ఏమిటి అంటే ఒకనొక రచనని చదివినప్పుడు ఆ రచనలో ఉన్న మాటలలో ఉన్న వ్యంగ్యార్థం స్ఫురించాలి ధ్వన్యార్థం స్ఫురించాలి సంజయుడు ధర్మరాజు దగ్గరికి రాయబారానికి వచ్చి ఏమంటాడు కౌరవులు పాండవులు పాలు నీళ్లలాగా కలిసిపోవచ్చు కదా అంటాడు బాగానే ఉంది ఎంత బాగా ఎంత గొప్ప మాట అన్నాడు అని మనం అనుకుంటాం ఇంతకీ పాలెవరు ఇంతకీ నీళ్ళెవరు అంటే కౌరవులు అని ముందన్నాడు కాబట్టి పాలు వాళ్ళు నీళ్లు అని తర్వాత వచ్చింది పాండవులు అన్నమాట తర్వాత వచ్చింది కాబట్టి నీళ్లు వాళ్ళు ఒక లీటరు పాలలో వెయ్యి లీటర్ల నీళ్లన్నా కలపండి తెల్లగానే కనిపిస్తుంది అంటే మీ అస్తిత్వాన్ని వాళ్ళలో కలుపుకోండ్రా అని చెప్తున్నాడు ఇలా రచన చదివిన కొద్దీ మనకు నూతనమైనటువంటి అర్థాన్ని ఆ రచన కలిగిస్తూ ఉంటుంది అలాంటి అర్థమే ధ్వని అర్థం మనం సినిమా పాటల్లో కూడా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని అంటే అనురాగం అని అర్థం ఉందా అక్కడ లేదు కానీ ఆ అర్థాన్ని మనం కల్పించుకుంటాం అయ్యా ధ్వని సిద్ధాంతం ద్వారా భారతీయ సాహిత్య సిద్ధాంతంలో గొప్ప మార్పు ఏమిటి అంటే ఒక రచన అంతరార్థం వల్ల ధ్వన్యర్థం వల్ల చదివిన కొలది వినూతనమైన అర్థం రావటం వల్ల మనం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం అందువల్ల కావ్యంలో అది ఆత్మ అన్నాడు ఆనందవర్ధనుడు ఆ తరువాత ఆ ధ్వనియ అలోకానికి వ్యాఖ్యానం రాస్తూ అభినవగుప్తుడు అనేటటువంటి వాడు ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు అయ్యా ధ్వనిని నేను కూడా ఒప్పుకుంటాను భరతుడు అనేవాడు మొట్టమొదటగా రస సిద్ధాంతం అని అదే 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 అంటారు కానీ రసాన్ని ఆత్మగా చేర్చి ఆయన ఏం చేశాడు రసధ్వని అని చెప్పాడు అంటే అంతరార్థం ఇవ్వటం మాత్రమే కాదు అనుభూతిని కూడా అదివ్వాలి ఆ అనుభూతిని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కావ్యం బతుకుతుంది ఒక్కసారి మనం ఒక హారర్ సినిమా చూస్తాం లేదా ఒక సస్పెన్స్ సినిమా చూస్తాం ఆ ముడి విడిపోయింది రెండోసారి అంత ఆసక్తిగా ఉంటుందా ఉండదు కానీ అది మనసు మీద వేసిన ముద్ర ఏదైనా ఉంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం మళ్ళీ మళ్ళీ ఆనందిస్తాం కాబట్టి కేవలం ధ్వని కాదు దేనితో బతుకుతుంది అది రసము అనుభూతితో కూడినటువంటి ధ్వనితో బతుకుతుంది అని ఒక వినూత్నమైనటువంటి రసాన్ని కూడా దానికి జోడించాడు అభినవగుప్తుడు అయితే ఈ రస సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మనకు ఆయనే చెప్పున్నాడు భరతుడు నాట్యశాస్త్రంలో విభావ అనుభావ సాత్విక వ్యభిచారీ భావాల యొక్క సంయోగం వలన రసం పుడుతుంది అని మంచి వాతావరణం ఆ వాతావరణానికి తగిన చర్య ఆ చర్యకు తగిన సాత్వికమైనటువంటి భావాలు ఆ భావాలన్నీ వ్యాపించి మనలో ఉన్న స్థాయి భావం ద్వారా రసం వ్యక్తమవుతూ ఉంది అంటే పాఠకుడి యొక్క యోగ్యత కూడా చెప్తున్నాడు శ్రోత యొక్క యోగ్యత కూడా చెప్తున్నాడు రాసిన వాడికి అర్థం ఉంటే ఉండవచ్చు ధ్వన్యర్థం అందులో ఉంటే ఉండవచ్చు కాక కానీ ఇక్కడ ఏం చేశాడు ఈయన అనుభూతి పాఠకుడి యొక్క అనుభూతి వల్ల కూడా అని కవి రచనా విధానము పాఠకుడి యొక్క అనుభూతి ఈ రెండిటి వల్ల కావ్యం బతుకుతుంది అని ఆయన చెప్పాడు ఆ తరువాత ఆత్మ అందరూ బాగానే ఉంది అన్నారు వక్రోక్తి సిద్ధాంతం కుంతకుడు చెప్పాడు ఆయన ఏం చేశాడు వక్రోక్తి కావ్య జీవితం అన్నాడు ఆత్మ అనలేదు అయ్యా మీలో ఆత్మ ఉండవచ్చు మీకు ఒక శరీరం ఉండవచ్చుగాక అయినా అది బతకాలంటే అందులో ఒక వైదగ్య భంగీఫణితి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పే స్వభావం వల్ల అందులో జీవితం ఉన్నట్టు లెక్క అన్నాడు అంటే ఒక కావ్యం ఎందుకు బతుకుతుంది అంటే వక్రోక్తి అన్న ఒకనొక సిద్ధాంతం వల్ల బతుకుతుంది ఆయన ధ్వనినీ కాదనలేదు లేదు అలంకారాన్ని కాదనలేదు విశిష్టమైన పదాల కూర్పును కాదనలేదు వర్ణ విన్యాస వక్రత పద ప్రయోగవక్రత వక్రత ప్రకరణ వక్రత అని ఇలా ఐదారు రకాలైనటువంటి వక్రతా సూత్రాలని చెప్పుకుంటూ ఆయన ఏం చేశాడు అనంటే సాహిత్యానికి ధ్వనిగా రస రసము ధ్వని అన్నవి ఉంటే ఉండవచ్చు కాక ఆత్మగా ఉండవచ్చు కాక కానీ దానికి జీవితం ఇచ్చేది మాత్రం వక్రోక్తి అని ఒక విశిష్టమైనటువంటి మాట చెప్పాడు అంటే మీరు ఎంత గొప్ప విషయాన్నైనా సరే ఇండైరెక్ట్ స్పీచ్ కవిత్వం అంటేనే అది కదా ఆ రకమైన స్వభావంతో చెప్పటం వినూత్నమైంది అది ధ్వనికి రసానికి అవసరమని చెప్పాడు ఆ తరువాత ఔచిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు క్షేమేంద్రుడు ఆయన కూడా ధ్వనిని మరోదాన్ని మరోదాన్ని కాదనలేదు కాదనకుండా ఆయన చేసిన పనేమిటి తెలుసా మీ ధ్వని కానీ మీ ఔచిత్యం కానీ మీకు సంబంధించిన రసము కానీ ఆ అలంకారం కానీ ఏదైనా సరే అది ఎందులో ఉండాలట ఔచిత్యంగా ఉండాలి ఔచిత్యంగా ఉండటం అంటే ఏంటి అని అంటే అక్కడ ఆ సమయానికి అది సరైనదిగా ఉండేటటువంటి ఒకనొక రీతి ఉండాలి అలాంటి ఒకనొక రీతి ఉన్నప్పుడు మాత్రమే అది బతుకుతుంది అలాంటి స్వభావం లేకపోతే అది బతికేటటువంటి వీలు లేదు అని ధ్వన్యాకారు ధ్వన్యాలోకం రాసినటువంటి ఆనందవర్ధనుడు అనౌచిత్యా దృతేనాన్య్య రసభంగస్య కారణం అని ఏం చేస్తుందయ్యా అంటే అనౌచిత్యం రసభంగానికి కారణమవుతుంది ఔచిత్యంతో ఉన్నది రససిద్ధిని కలిగిస్తుంది అని చెప్పినటువంటి వాక్యాల్ని ఆధారంగా చేసుకొని అలంకారమైన గుణమైన రీతి అయినా ధ్వని అయినా రసమైనా వక్రోక్తి అయినా అది ఔచిత్యంతో ఉండాలి ఔచిత్యం లేకపోతే అక్కడ ఉన్న హాస్యం కూడా వెకిలిగా భావించబడుతుంది ఒక వీర రసానికి సంబంధించిన సన్నివేశం చాలా గొప్ప సన్నివేశమే కానీ అక్కడ అనౌచిత్యంగా ఒకనొక వర్ణన అనౌచిత్యమైన ఒకనొక పదప్రయోగం చేయటం ద్వారా రసానికి భంగం కలుగుతుంది కాబట్టి ఔచిత్యం వలన కావ్యం జీవిస్తుంది అని ఆయన చెప్పాడు దీనికి కొనసాగింపుగా విశ్వేశ్వరుడు అనేటటువంటి వాడు చమత్కారము అన్న ఒకానొక సిద్ధాంతాన్ని చెప్పాడు ఈ చమత్కార సిద్ధాంతం కూడా జీవితాన్ని గురించి చెప్పేదే ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏమిటి అనంటే భారతీయ సాహిత్య సిద్ధాంతాలు రసం ఎక్కడ ఉంది ఎవరిలో ఉంది అన్న విషయాలు మాట్లాడాయి నాలుగు నాలుగు మాత్రమే అలంకారాలుగా ఉన్నది నూట ఇరవై దాకా ప్రయాణించాయి అట్లాగే కావ్యంలో ఆత్మ ఏది అంటే అలంకారం దగ్గర నుంచి ఔచిత్యం దాకా ప్ర ప్రయాణించారు ఇవన్నీ గమనించినప్పుడు కావ్యానికి ఏది సౌందర్యాన్ని ఇస్తుంది అన్న ఒకనొక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు జవాబును వెతుక్కునేటటువంటి క్రమంలో భారతీయ సాహిత్య సిద్ధాంతాల యొక్క వికాసము విస్తృతి జరిగింది వీళ్ళందరూ కూడా అలంకారాన్ని గురించి ప్రతిపాదించిన బామహుడు గుణాన్ని గురించి చెప్పిన దండి రీతిని గురించినటువంటి చర్చ చేసిన వామనుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలని ఒక కావ్యానికి అన్వయించి దానివలన ఆ కావ్యం బ్రతుకుతుంది ఆ కావ్యాన్ని మనం ఆస్వాదించటానికి అవకాశం కలుగుతుంది అదే కావ్యంలో ఉన్న సౌందర్యం అని చెప్పటానికి ప్రయత్నించారు ఆ చెప్పే ప్రయత్నమే భారతీయ సాహిత్య సిద్ధాంతాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కథ ఒక నవల ఒక నాటకం లేదా ఒక కవిత మనం చదివినప్పుడు అందులో ఏ విషయాలు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి అనుభూతిని ఇస్తున్నాయి అని మనకు నేర్పించటమే భారతీయ సాహిత్య సిద్ధాంతం యొక్క పరమమైన లక్ష్యము అని మనం గ్రహించాలి ఈ విధమైనటువంటి అంశాలని మనం అర్థం చేసుకోవటానికి మన పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇతర కవుల రచనల్ని వాటిని చదివి అందులో ఉన్న అలంకారాలని గుర్తించటం ద్వారా ఆ సిద్ధాంతాల యొక్క మౌలికత ఏమిటి అన్నదాన్ని కూడా మరింత స్పష్టంగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది మనం అలంకారం నుంచి ఔచిత్యం దాకా లేదా చమత్కారం దాకా ఉన్న సిద్ధాంతాలన్నింటినీ కూడా భారతీయ సాహిత్య సిద్ధాంతాలు అని అనుకున్నాం ఇది స్పష్టంగా మనకు అవగాహనలోకి వచ్చింది మరి దీన్ని అన్వయించుకొని మనం ఎట్లా తెలుసుకోవాలి అల అన్వయించుకొని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని ఒకటి రెండు ఉదాహరణల ద్వారా చూద్దాం ఉదాహరణకి ఒక కవయిత్రి అమ్మకున్న చీర అంశుల్లా అమ్మకు మేమిద్దరం భుజానికున్న ఉన్న అంచులా తమ్ముడు కాళ్లకు తగులుతున్న అంచులా నేను అని రాస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పోలిక ఉన్నది ఒక అలంకారం ఉన్నది ఉపమా అన్న అలంకారం ఉన్నది మనం ఇందులో అర్థం చేసుకోవటానికి ఉపమాలంకారానికి ఉపమాన ఉపమేయాలు సామాన్య ధర్మము ఏమండి అట్లాగే ఉపమా వాక్యము లేదా వాచకము అన్నవి ఉంటాయి అని ఉపమాలంకారానికి మనం ఒక నియమాన్ని చెప్పుకుంటాం ఈ నియమాన్ని ఇప్పుడు ఈ కవిత్వానికి మనం అన్వయించుకుందాం పోలికలున్నాయి అమ్మకున్న చీర కొంగు తమ్ముడు అక్క పోలిక చెప్పారు సమాన ధర్మమేంటి చీరకున్న కొంగు బాగానే ఉంది లాగా పోలిక చెప్పారు ఈ విషయాన్ని అలంకారం వరకే అర్థం చేసుకుంటామా మనం అలంకారంతో ఇది పూర్తవుతుందా అనంటే చీరకున్న పైకి వేసుకున్న లేదా భుజానికి వేసుకున్నటువంటి కొంగులాగా తమ్ముడు అనటంలో రచయిత లేదా ఆ కవయిత్రి సాధించినటువంటి అర్థం ఏమిటి మనం కాళ్లకు తగిలేటటువంటి కొంగు కంటే కూడా భుజం పైన వేసుకునేటటువంటి కొంగుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అందులో ఎక్కువగా ఉండేట్టుగా చూసుకుంటాం అందులో ఎక్కువగా మనం అనేక రకాలైనటువంటి డిజైన్స్ ఉండేట్టుగా చూసుకుంటాం అందులో అనేక రకాలైనటువంటి ముద్రలు ఉండేట్టుగా చూసుకుంటాం ఇదంతా ఉందా ఇదంతా ఏం చేస్తోంది నాకంటే తమ్ముడిని ఎక్కువగా చూస్తున్నది ఆ తల్లి అని ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని కల్పిస్తోంది అంటే అలంకారం యొక్క ప్రయోజనం అదన్నమాట ఇక్కడ మనకు తెలిసిన అలంకారం వక్రోక్తి అన్నామనుకోండి ఈ వక్రోక్తిలో ఏం జరుగుతుంది ఓ చిన్న ఒకనొక వ్యాపార ప్రకటన చూసిన దారిలో వెళ్తున్నటువంటి ఒకనొక వ్యక్తి చేతిలో నిర్మ బుట్టలో పట్టుకొని వెళ్తూ ఉంటుంది బురద చిందుతుంది కానీ ఆమె మీద పడదు ఏం చెప్పాడు వాడు ఆ వ్యాపార ప్రకటన చేసిన వ్యక్తి ఏం చెప్పాడు వక్రోక్తి అన్న ఒకనొక అలంకారము ఉన్నది అక్కడ ఏం చెప్పాడు ఆ రచయిత లేదా ఆ వ్యాపార ప్రకటన చేసేవాడు మీరు మా సబ్బుతో బట్టలు ఉతుక్కుంటే మీ మీద మురికి పడటానికి కూడా ఆలోచిస్తుంది అని చెప్పాడు ఎంత అందంగా భంగ్యంతరంగా చెప్తున్నాడు ఇంత అందంగా చెప్పటానికి అతను అలంకారాన్ని ఎట్లా ఉపయోగించుకున్నాడు అని నేర్చుకోవటమే భారతీయ అలంకార శాస్త్రంలో అలంకార సిద్ధాంతం ద్వారా మనం చేసే పని అట్లాగే ప్రసాదము మాధుర్యము అనేటటువంటి గుణాలు ఉన్నాయి నర్తనశాలకు వెళ్ళినటువంటి లేదా కీచకుడు రమ్మన్నాడని పానం పట్టుకొని సారా పట్టుకొని వెళ్ళినటువంటి ద్రౌపది అక్కడికి వెళ్ళి నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు అని చాలా కోపంగా మాట్లాడుతుంది నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు నీ విషయాన్ని చూస్తారు అని అనలేదే ఆ కోపంగా పలికింది అప్పుడు ఎలాంటి పదబంధాలు వాడాడు ఎలాంటి వాక్యాల్ని ఉపయోగించాడు అనటానికి ఆ రచయిత చేసినటువంటి ప్రయత్నం ఆ కవి చేసిన ప్రయత్నంలో గుణాల సమ్మేళనం ఉంది ఏ రసానికి అనుగుణమో తెలుస్తోంది విశిష్ట పదరచన అన్నాం కదా ఒక చిన్న పిల్లకి మనం చెప్పేటటువంటి పాఠానికి ఒక ఎంఏ స్థాయిలో చదువుకునే వ్యక్తికి చెప్పే పాఠానికి గొంతులోనూ చెప్పటంలోనూ తేడా ఉందా అదే రీతి ఇవన్నీ ఏ అర్థాన్ని ఆ పిల్లవాడికి కల్పించాలి ఇంతకుముందే మనం ఒక ఉదాహరణ అనుకున్నట్టుగా సంజయుడు వచ్చినప్పుడు ఆ అర్థం అక్కడ ఉన్నదా ఆ అర్థాన్ని మనం ఊహించటానికి ఆ ఇద్దరి మధ్య సంబంధం తెలిసి ఉండాలి అంటే ధ్వని సిద్ధాంతం కథాత్మకమైన ఆ వరుసని అర్థం చేసుకోవటం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుంటాం అనుభూతి నా తల్లిదండ్రులు నా కళ్ళ ముందు సుఖంగానే ఉన్నారు కానీ తండ్రిని పోగొట్టుకున్నా లేదా తల్లిని పోగొట్టుకున్న ఒక పాత్ర వేదన పడుతూ ఉంటే నేనెందుకు ఆ వేదనని మళ్ళీ పొందుతున్నాను నా తల్లిదండ్రులు సుఖంగానే ఉన్నారు కదా నా కళ్ళ ముందు వాడెవడో పోగొట్టుకున్న వాడేడుస్తుంటే ఎందుకు బాధపడాలి అని అనుకోవట్లేదు కదా కాబట్టి రసం ఎలా అనుభూతి చెందాలి అని రససిద్ధాంతం మనకు నేర్పిస్తుంది ఇవన్నీ కూడా ఏ రకమైన భంగ్యంతరంతో మనని తాకుతున్నాయి మన మెదడుని మన మనసుని ఆకర్షిస్తున్నాయి అని చెప్పడానికి వక్రోక్తి సిద్ధాంతాన్ని ఇవన్నీ కూడా ఉచితమైనటువంటి భావాలతో ఉండాలి ఔచిత్యంతో కూడి ఉండాలి ఔచిత్యం లేకపోతే మనం ఎంతటి గొప్ప గొప్ప విషయాన్నైనా సరే అడవిగాచిన వెన్నెల చేసుకుంటాం అడవిగాచిన వెన్నెల అన్నది ఔ అనౌచిత్యమే కదా వెన్నెల తోటలోనో పిల్లలు ఆడుకునే చోటో సమూహం జన సమూహం ఉన్న చోటో ఉన్నదనుకోండి దాని ఉపయోగం ఎంత అది అడవిలో పడింది చెట్లకు ఉపయోగమే జంతువులకు ఉపయోగమే కానీ దాన్ని ఆస్వాదించగలిగేటటువంటి వ్యక్తులున్న చోట దానికి ఆ స్వభావం వచ్చినప్పుడు దాన్ని ఆనందిస్తాడు కాగా ఈ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాల అన్వయం ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటి అనంటే ఆ రచన నా మనసుకు ఎందుకు నచ్చింది అని చెప్పటానికి మనదు మనం మనదైన కారణాలని మనం పెట్టుకుంటాం ఆ కారణాలకి ఒకనొక నియమ నిబంధనల్ని ఏర్పరచటము ఆ నియమ నిబంధనల ద్వారా మన ఆస్వాదన రీతిని మనకు తెలియజేయటమే భారతీయ సాహిత్య సిద్ధాంతాల యొక్క మౌలికమైనటువంటి అంశం అని గమనించండి